నిండిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇట్లాంటివి అయితే మనం శ్రీరామనవమి రోజు రాముల వారికి కళ్యాణం జరిగినప్పుడు ఇంతే హడావిడి కనిపిస్తూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఈ రోజు మనం చూస్తున్నాం. ఆల్రెడీ కూడా ఇక్కడ అయోధ్య లాగే ప్రతి తెలుగు రాష్ట్రం కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏంటి, మీరేమంటారు? అయోధ్య ప్రత్యక్షంగా 22వ తారీఖున వెళ్ళలేకపోయినప్పటికీ కూడా గ్రామీణులు అయోధ్యనే వాళ్ళ దేవ గ్రామంలోకి తెప్పించుకుంటున్నారు ఖచ్చితంగా. అలాగే అందుకనే వాళ్ళ గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలలో తప్పనిసరిగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంతటిని కూడా దర్శించటము, అక్కడ రామనామ జపం, రామ భజన, హనుమాన్ చాలీసా పారాయణ ఇదంతా కూడా చూసుకుంటూ వాళ్ళు ప్రత్యక్షంగా రామ జన్మభూమి రామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నాము అనేటువంటి అనుభూతిని వాళ్ళు పొందుతూ ఆ భావనను ఆవాహన చేసుకునేటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేస్తున్నారు. దానికి ఇప్పుడిప్పుడే సంరంభాలు ప్రారంభం అవుతున్నాయి. దేవాలయాలను శుభ్రం చేస్తున్నారు, దేవాలయాలను అలంకరణ చేసుకుంటున్నారు. ఎవరు ఇదంతా కూడా గ్రామీణులు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఉన్న దేవాలయాలను పరిశుభ్రం చేసుకోవడం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకుని వస్తూ ఉండటము, అలాగే అనేక భక్తులు రాముడు సంచరించినటువంటి రాముడు నడయాడినటువంటి భద్రాద్రి పర్ణశాల ఆ ప్రదేశాలకు వెళ్లి ఒక్కసారి మళ్ళా ఆ అనుభూతిని పొందుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ ఆలయాలను మళ్ళా వాటి యొక్క గొప్పదనాన్ని వాళ్ళు గుర్తించటము అనేటువంటిది కూడా ఒకటి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో దేవాలయం అనేటువంటిది కేవలము ఒక రాతి కట్టడం మాత్రమే కాదు. ముఖ్యంగా అయోధ్యలో కట్టినటువంటి రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో మందిర నిర్మాణము, అది లక్షలాది గ్రామాలలో రామశిలా పూజలు జరిపింపబడి జరిగినటువంటి ఇటుకలతో ఆ మందిరం అంతా కూడా నిర్మాణం అయింది. ఒక్కొక్క గ్రామస్తులు ఒక్కొక్క ప్రాంతీయుడు ఒక్కొక్క ఆడియో మ్యూట్ లో పడింది సుబ్రహ్మణ్యం గారు. రామ మందిరం పెట్టినప్పుడు అయ్యో మా ఊరు పొందినటువంటి రామశిల కూడా ఈ మందిరంలో కట్టారు అనేటువంటి భావన వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఎంత ఆనందం పొందుతాడు. సాక్షాత్తు రామచంద్రమూర్తి ప్రత్యక్షమైనంత ఆనందాన్ని పొందుతాడు. ఏంటంటే సంపూర్ణ సమగ్ర భారతదేశ ప్రజానీకాన్ని కలిపి ఉండేటువంటి రీతిలో ఒకతాటి కల్పించేటువంటి రీతిలో ఇది మన భూమి, ధర్మం, ఇది మన సంస్కృతి అనేటువంటి భావ జాగృతిని, భావ చైతన్యాన్ని కల్పించేటువంటి కేంద్రము అయోధ్య రామ మందిరం. ఈ రామ మందిరాన్ని తమ ఊర్లో తమ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలోకి వాళ్ళు ఆవాహన చేసుకుని అక్కడ రామనామ జపంతో భజనలతో గ్రామాలన్నీ కూడా మారుమోగి ప్రతిధ్వనించాలి. దానికి ధర్మం గుర్తు రావాలి. చేశారు రాముణ్ణి తలుచుకున్నారు అంటే ధర్మం వచ్చి మనిషి ధర్మం నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అధర్మం దూరం అవుతుంది. దుష్టత్వం, దురాలోచన, విధ్వంసము, అపకారము ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అంత భావన అనేటువంటిది అక్కడ చోటు చేసుకుంటుంది. అందువలనే మన దేవాలయాలన్నీ కూడా ఆశ్రమ ధర్మాలను పాటించేటువంటి వాటికి కేంద్రాలు. పురుషుడు ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి ఉన్నాయి కదా, ఈ ధర్మ కామ మోక్ష భావనను జాగృతం చేసే కేంద్రాలు. అలాగే ఇవి ఈ దేవాలయాలన్నీ కూడా శ్రద్ధను భక్తిని నిర్మాణం చేసేటువంటివి. ఒక శక్తి కేంద్రాలు, ఒక సేవా కేంద్రాలు, ఒక ఆరోగ్య కేంద్రం. దేవాలయం ఈ విధమైనటువంటి భావన సమాజంలో వెళ్లి విరిసి సమాజ సేవ అనేటువంటి వైపు సమాజానికి ఉపకారం చెయ్యాలి. కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ సొసైటీ. పరస్పర సహకారము, పరస్పరము ఉపకారము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, సమన్వయం ఏదైతే ఉందో ఇది సమాజానికి, అప్పుడే సమాజం సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లగలుగుతుంది. దేవాలయాలు ఈ విధమైనటువంటి సంకేతాన్ని మనకు ఇస్తున్నాయి. ఇప్పుడు చూడండి, రామాలయం రామ మందిర నిర్మాణంలో ఎక్కడ కర్ణాటక ప్రాంతంలో మైసూరుకి చెందినటువంటి ఆయన శిల్పి చెక్కినటువంటి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. ధర్మవరం నుంచి నేత కార్మికులు వాళ్ళు చెప్పిన వాళ్ళు నేసినటువంటి ఒక చీరను సీతమ్మ వారికి కాంతిగా వాళ్ళు పంపిస్తున్నారు. తెలుగునాట నుంచి
ఆ రామనామ మంత్ర మహిమను ధారపోసి ఒక యంత్రాన్ని అక్కడికి పంపిస్తున్నారు యంత్ర ప్రతిష్ఠ చేయడం కోసం అని చెప్పి. అవును, విధితములైనటువంటి రాష్ట్రాల నుంచి రకరకాల వస్తువులను అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇది జాతీయ సమైక్యతకు సంపూర్ణ భారతదేశం అంతా ఒక్కటి అనేటువంటి భావనకు ప్రతీకగా ఆ రామమందిరం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది స్వాభిమాన సంకేత మందిరాలు. మన గ్రామంలో ఉన్నటువంటి మందిరాలు కూడా దురాచారాలను తొలగించేటువంటి అంటరానితనం వంటి దురాచారాలు లేవు. భక్తులకు అందరికీ కూడా భగవంతుడు ఒక్కడే. సుబ్రహ్మణ్యం గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.